ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోండి ప్రముఖ సంస్థను వంటి ఇండియన్ బ్యాంక్ నుంచేసి రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ఎవరైతే తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లొకేషన్లో ఉన్న ఇండియన్ బ్యాంక్లోనే వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అప్ టు మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫర్ మంత్ యాజ్ ఎ ఫ్రెషర్గా అయితే మీరు శాలరీ కూడా పొందవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి అన్ని కేటగిరీ ఉన్న వాళ్ళకి జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ కంప్లీట్ జాబ్కి సంబంధించిన లింక్స్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది ఇస్తాను అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోండి ఇండియన్ బ్యాంక్ నుండి రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అనే జాబ్ రోల్ కోసం చెన్నై హెడ్ క్వార్టర్స్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఫైవ్ స్టేట్లో రిలీజ్ అయితే చేశారనమాట థర్డ్ వన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లొకేషన్లో తెలుగు లాంగ్వేజ్ మీద జాబ్స్ అనేది కూడా ఉన్నాయి ఈ యొక్క ఆంధ్ర అండ్ తెలంగాణ లొకేషన్లో టోటల్ మనకి ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి సెవెన్ వేకెన్సీస్ ఎస్టీ వాళ్ళకి త్రీ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ జనరల్ కేటగిరీకి ట్వంటీ టూ వేకెన్సీస్ అదర్ బ్యాక్వర్డ్ కేటగిరీకి వచ్చేసి వన్ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓవరాల్గా మనకి ఇండియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ కింద త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ తోటి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు సో యాక్టివిటీ డేట్ విషయానికి వస్తే మనకి ఆగస్టు పదమూడో తారీఖు నుండి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా పెట్టడం స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట సో మీరు వచ్చేసి రెండో తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు అయితే శాలరీ రావడం జరుగుతుంది హైయెస్ట్ ఫిఫ్టీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే శాలరీ అయితే వస్తుందన్నమాట గైస్ సో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఆ డ్రైవ్ లింక్లో అయితే ఉంటుంది ఆ డ్రైవ్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దెన్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ వన్ కింద హైరింగ్ చేసుకుంటున్నారో మినిమం ట్వంటీ ఏజ్ ఉండి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిటెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట ఎవరైతే డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు మార్క్ షీట్స్ అవన్నీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఆ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడగలరు ఆ వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందన్నమాట ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని మాత్రం వరకు స్కిప్ చేయకుండా చూడండి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అండ్ రిటర్న్ ఆన్లైన్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడ బాక్స్లో చూసిన సిలబస్ బేస్ చేసుకుని మీకు క్వశ్చన్స్ అనేది కూడా రావడం జరుగుతుంది టోటల్ మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి మాక్సిమం మార్క్స్ టూ హండ్రెడ్ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఎగ్జామ్ పేపర్ అయితే వస్తుంది టోటల్ త్రీ అవర్స్లో ఎగ్జామ్ అనేది కూడా కంప్లీట్ అయితే చేయాలి దాన్ని బట్టి మనకి ఉంటుంది తర్వాత పర్సనాలిటీ ఫాల్ రాంగ్ ఆన్సర్ వన్ ఇస్ టు ఫోర్ అయితే వన్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ అయితే ఉంటుంది కట్ ఆఫ్ స్కోర్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట తర్వాత మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఉంటుంది ఇంటర్వ్యూ పొజిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అయితే ఇస్తారు సో ఈ యొక్క ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకి ఈ యొక్క జాబ్కి టూ ఇయర్స్ పాటు డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి ట్రైనింగ్స్ అనేది కూడా ఉంటుంది ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్ సర్వీస్ రెగ్యులేషన్ బట్టి అనమాట సో మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పేమెంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ తంబు కావచ్చు మిగతా డీటెయిల్స్ తోటి అప్లై చేసుకోవచ్చు రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోండి కంప్లీట్ డీటెయిల్స్ కావచ్చు గైడ్లైన్స్ అంతా ఆ వెబ్సైట్లో అయితే ఉంటుంది దెన్ మనకి అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే ఎవరైతే ఎస్టీ ఎస్సీ తర్వాత ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ వీళ్ళు కాకుండా అదర్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా అంటే మనకి బ్యాంక్ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది అక్కడ నుండి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయిపోతే అయిపోతుంది తర్వాత పేమెంట్ పే చేయాలి తర్వాత ఎగ్జామ్ సీట్స్ అనే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది కూడా అలోకేట్ అయితే చేస్తారనమాట మన యొక్క వేరియస్ ఇండియాలో ఉన్న వేరియస్ సెంటర్స్లో అయితే మనకి ఎగ్జామ్స్ అనేది కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు ఎగ్జామ్స్ అనేది కూడా రాసుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కూడా పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూడవచ్చు ఎగ్జామ్ సెంటర్స్ ఫర్ టెస్ట్ సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ గుంటూరు విశాఖపట్నంలో మీరు ఎగ్జామ్స్ అనేది కూడా రాసుకోవచ్చు తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎగ్జామ్ సెంటర్ అయితే కూడా ఉంది వేరే స్టేట్లో కూడా మీరు రాసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి వెబ్సైట్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి ఈ యొక్క జాబ్ డీటెయిల్స్కి అప్లై చేసుకోగలరుగాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్